సార్ కృష్ణం రాజు గారు అంటే ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా ఒక సంచలనం, కేంద్ర మంత్రి పదవి అలంకరించారు, ఎన్నెన్నో ఇది ప్రస్థానం ఉంది, ఒక రికార్డెడ్ ప్రస్థానం ఉంది మీకు రాజకీయాల్లో కూడా. ప్రస్తుతం రాజకీయ పరంగా కృష్ణంరాజు గారి ప్రస్థానం ప్రయాణం ఎటువైపు, ఏంటి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? అంటే రాజకీయంగా సొంత ఉద్దేశాలు ఏమి ఉండవు. పార్టీ పెరిగితే తను పెరిగినట్టు, బేస్ పెంచుకోవడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. పార్టీలో చేరిన తర్వాత పార్టీ నాకేమిచ్చింది, నాకేం చేసిందనే కంటే పార్టీని పెంచడమే ముఖ్యంగా చేయడం అనేది ప్రతి ఒక్కరి ఉద్దేశంగా ఉండాలి. కానీ నేను పార్టీకి చేసిన సేవ కంటే నాకు ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే మన కోటికొక్కడు అది అమితాబ్ బచ్చన్ కవన్ వరేగా కనబడుతుంది అమితాబ్ బచ్చన్ గారు. అందులో క్వశ్చన్ ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ నుంచి హీరోగా మొట్టమొదటిసారిగా సెంట్రల్ మినిస్టర్ అయిన వారు ఎవరు అని. అందులో గురుదత్ పేరు వేశారు, చనిపోయిన గురుదత్ గారు, వినోద్ ఖన్నా, అలా అందరి పేర్లు వేశారు, చివరి నా పేరు వేశారు. నా పేరు కరెక్ట్. కృష్ణరాజన్ రాసినోడేమో పైకి వెళ్ళిపోయాడు అక్కడ. అంటే పార్టీ నన్ను మొట్టమొదటిసారిగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉన్నవాడు హీరో, తర్వాత అందరూ అయ్యారు, గురుదత్ గారు అయ్యారు, శత్రుఘ్న అయ్యారు, అందరూ అయ్యారు. మొట్టమొదటిసారిగా నాకు ఇచ్చి గౌరవించడం అనేది పార్టీ గొప్పతనం. అందులో వాజ్పేయి గారు అలాగా నాకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి నేను చాలా కృషి చేయాలనుకుంటున్నాను. నా ఓపెనంత వారు పార్టీకి కృషి చేస్తారు. బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయడం, ఫ్యూచర్లో కలిసి పోరాటం ఎక్కడ సార్? బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయడం, దాని గురించి మీ స్పందన? మంచిది. ఇప్పుడు ఒకటికి రెండు కలిస్తే స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంగ్త్ అవుతుంది కదా. ఇప్పుడు సిద్ధాంతాలు కలుపుకొని సిద్ధాంతాలతో, అంటే ఏ సిద్ధాంతం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఇద్దరూ కలిసి ప్రజలకి సేవ చేయాలి, 5 కోట్ల మంది ఆంధ్రులకి సేవ చేయాలనే ఉద్దేశంతో చేసినంతకాలం డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రలో కాలు మోపాలని, పార్టీని విస్తరింపచేయాలని కృషి చేస్తుంది. ఆ కృషి మేము కూడా అంత చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్తో కలవడం కూడా ఒక మంచి పరిణామం. మిమ్మల్ని గవర్నర్గా చూడాలని మా కోరిక అండి, అది చూడగలమా? మా ఆశ నెరవేరుతుందా? గవర్నర్ గారి ఇంటికి మేము డైరెక్ట్గా మా ఇంటికి వచ్చినట్టు వచ్చేస్తాం మీ ఇంటికి అయితే. అందుకు నెరవేరే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు అంటే ఇప్పుడు నాకు వచ్చిన దాన్ని తీసుకుని ఆనందించడమే తప్ప ఏదో రాబోతుందని ఆశించి ఆలోచించి ఇబ్బంది పడడం, సంతోషపడడం నాకు ఇష్టం లేదు.